శ్రీ గురుచరిత్ర అధ్యాయం 25. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయై నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యై నమః, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. అటు పైన శ్రీగురుడు చేసిన దివ్య లీలలను వినిపించమని ప్రార్థించిన నామధారుకునితో సిద్ధముని ఇలా చెప్పసాగారు. ఒకప్పుడు వైఢూర్య నగరంలో ఒక ముసల్మాన్ పరిపాలిస్తుండేవాడు. అతడు హిందూ మత ద్వేషి, ఎంతో కఠినాత్ముడు. అతడు తన రాజ్యంలో గల వేద వేదాంగ పారంగతులైన పండితులను నిర్బంధంగా తన దగ్గరకు రప్పించుకొని తన ఎదుట వేద మంత్రాలు చదివించి వాటి అర్థాలు చెప్పమని శాసిస్తుండేవాడు. అందుకు అంగీకరించని వారికి ధనాశ చూపుతూ ఉండేవాడు. అయినప్పటికీ కొందరు శిష్టాచారులు అలా చేయడం తమ వల్ల కాదని చెప్పి నిరాకరించేవారు. కొందరు నికృష్టులు మాత్రం అతడు ఇచ్చే సంభావనలను ఆశయించి వైదిక ధర్మాలకు విరుద్ధంగా అతని ఎదుట వేదార్థం చెబుతూ ఉండేవారు. యజ్ఞకాండలోని అంశాలు వారి నుండి విని ఆ దుష్టుడు యజ్ఞాలలో పశుహింస చేసే బ్రాహ్మణులు ఇతరులు చేసే జీవహింసను నిందించడం తగదని అవహేళన చేస్తుండేవాడు. అలా వేదార్థం చెప్పిన వారికి తన చేతికొచ్చినంత సంభావనలు ఇస్తుండేవాడు. ఆ సంగతి విని ధనాశపరులు ఎందరో అతనిని మెప్పును కోరి అతని వద్దకు తమకై తామే వచ్చి వేదార్థాన్ని విరుద్ధంగా చెప్పసాగారు. ఒకనాడు ఉత్తరాది నుండి వేద పండితులైన బ్రాహ్మణులిద్దరూ వచ్చి ఆ రాజును దర్శించి, రాజా, సకల విద్యలలోనూ మాకు సాటి అయిన వారు ఎక్కడా లేరు. మేము దేశంలోని పండితులను శాస్త్రవాదంతో ఎదుర్కొని జయించడానికి బయలుదేరాము. మీ రాజ్యంలో మాతో వాదించగల విద్వాంసులు ఎవరైనా ఉంటే పిలిపించండి, మా ప్రతిభ నిరూపించుకోగలము అన్నారు. పరాయి మతాన్ని కించపరచడానికి మరొక మంచి అవకాశం లభించింది అని తలిచి ఆ రాజు వెంటనే నగరంలో దండోరా వేయించి నాటి మధ్యాహ్నం సభను ఏర్పాటు చేయించి ఆ పండితులను వాదంలో ఓడించిన వారికి గొప్ప బహుమానాలు ఇవ్వగలనని, ఓడిన వారిని దండించగలనని ప్రకటించాడు. అటువంటి బహుమానాలను ఆశించి మన వేద శాస్త్రాలను ఆ దుష్టుల ఎదుట వల్లించడం ఇష్టపడని శిష్టాచారులు కొందరు తమకు అంతటి సామర్థ్యం లేదని చెప్పి తప్పుకున్నారు. మరికొందరు నిండు సభలో తమకు అవమానం జరుగుతుందని భయపడి ముందుకు రాలేదు. వీరంతా ఆ కుపండితులకు జయపత్రాలు ఇచ్చి వేయక తప్పలేదు. అప్పుడు రాజు ఆ పండితులు ఇద్దరికీ వస్త్రాలు, ఆభరణాలు, భారీ ఎత్తున కానుకలు, బహుమానం ఇచ్చి ఏనుగును ఎక్కించి మేళతాళాలతో ఊరేగించాడు. వారికొక అగ్రహారం కూడా ఇచ్చాడు. వేద పండితులను వేద పండితులే కించపరచడం ఆ రాజుకు వినోదమయ్యింది. అంతటితో ఆ పండితులు ఇద్దరూ మరింత గర్వించి ఆ నగరంలోని విద్వాంసులందరినీ నోటికి వచ్చినట్లు దూషించసాగారు. ఒకనాడు వారు రాజుతో, అయ్యా, మా పాండిత్యము, మా ప్రతిభ ఇక్కడ అంతా తెలిసిపోవడం వలన ఇక్కడ మాతో వాదానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కానీ వాదన లేకుంటే మేము చేసే పరిశ్రమ వలన ప్రయోజనం ఏమిటి? కనుక మీరు సెలవిస్తే మీ రాజ్యమంతటా సంచారం చేసి పండితులందరితో వాదించదలిచాము. మీరు అనుమతిస్తే అలా దిగ్విజయం చేసి వారి నుండి జయపత్రికలు తీసుకురాగలము అని చెప్పారు. రాజు అందుకు అంగీకరించి వారిని సగౌరవంగా సాగనంపాడు. వారు ఏనుగులను ఎక్కి దక్షిణ దిశగా బయలుదేరి ఊరూరా తిరిగి జయపత్రికలు పొందసాగారు. వాళ్ళిద్దరూ ప్రజల జయజయ ధ్వానాలతో పర్యటిస్తూ ఒకరోజు కుమసి గ్రామానికి వచ్చారు. అచ్చటి త్రివిక్రమ భారతి వేద వేదాంగ పారంగతుడని విని ఆయనను దర్శించి, ఏమయ్యా, నీవు వేదజ్ఞుడవు అయితే మాతో వాదించు, లేకుంటే ఓటమి అంగీకరిస్తూ మాకు జయపత్రమైనా ఇవ్వు అన్నారు. అందుకు త్రివిక్రమ భారతి, అయ్యా, నాకు వేదం రాదు. నేను కూడా మీలాగే రాజసన్మానాలు అందుకుంటూ భోగాలు అనుభవించేవాడినే కదా. నేను ఈ అరణ్యంలో ముక్కు మూసుకుని కాలక్షేపం చేస్తున్న భిక్షువును, నాలాంటి వాడిని జయించినా మీకు వచ్చేదేమీ లేదు. మీరు నాతో వాదించడం కేవలం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లే అవుతుంది అని చెప్పాడు. ఆ పండితులు, అయ్యా, మాతో వాదించగలవారు మాకు ఎక్కడా కనిపించలేదు, కనుకనే మాకు లెక్కలేనన్ని జయపత్రాలు లభించాయి. అలానే నీవు కూడా ఒకటి వ్రాసివ్వు, లేదా మాతో వాదించు అని పట్టుబట్టారు. అప్పుడు ఆ సన్యాసి, వీరికి గర్వం తలకెక్కింది, ఒళ్ళు తెలియడం లేదు,
సాటి పండితులు అందరినీ నిందిస్తున్నారు. వీరికి బుద్ధి చెప్పటానికి నా గురుదేవులే సమర్థులు, వారి దగ్గరకు వీరిని తీసుకుని పోతాను అని ఆలోచించుకొని వాళ్లతో ఇలా అన్నాడు. పండితోత్తములారా, నేను స్వతంత్రుడనుగాను గంధర్వపురంలో మా గురుదేవులున్నారు. వారి ఆజ్ఞ తీసుకొని మీరు కోరినట్లే ఆ రెండింట్లో ఏదో ఒకటి చేయగలను. మీరు కూడా నా వెంట గంధర్వపురానికి రండి అని పిలుచుకొని వెళ్ళాడు. అందుకు ఆ మదాంధులు అంగీకరించి గంధర్వపురానికి బయలుదేరారు. త్రివిక్రమ భారతి వినయంతో కాలి నడకన వెళుతుంటే ఆ దుష్టులిద్దరూ ఏనుగు మీద కూర్చుని వెళ్తున్నారు. సాధు సత్పురుషుల వద్దకు అలా వెళ్లడం వలన ఆయు క్షీణమవుతుందన్న శాస్త్ర వాక్యాన్ని కూడా వాళ్ళు లెక్క పెట్టలేదు. గంధర్వపురంలో మఠం చేరుకున్నాక శ్రీ గురునికి నమస్కరించి ఆనంద బాష్పాలు కారుస్తూ గద్గద స్వరంతో ఆ కుపండితుల సంగతి విన్నవించుకుని, పరాత్పర గుడ్లగూబ సూర్యుని చూడలేనట్లే అజ్ఞానాంధులు మిమ్మల్ని ఎరుగరు. మీ చేత వారికి హితం చెప్పించడానికై వారిని ఇక్కడికి తీసుకుని వచ్చాను. ఈ మదాంధుల బారి నుండి నన్ను, వేద ధర్మాన్ని కాపాడండి. మీ ఆజ్ఞ కోసం వచ్చాను. మీరేది చేయమంటే అది చేస్తాను అని ప్రార్థించాడు. వాళ్ళు, మా కాలం వ్యర్థమైంది, ఇతడు జయపత్రం ఇవ్వడు, వాద భిక్ష ఇవ్వడు, మమ్మల్ని ఇక్కడకు తీసుకుని వచ్చాడు గనక మీ గురు శిష్యులలో ఎవరైనా ఆ రింటిలో ఏదో ఒకటి చేసి తీరాలి అని అన్నారు. శ్రీ గురుడు నవ్వుతూ ఆ దుష్టులతో ఇలా అన్నారు. అయ్యా, మీ వంటి వేద విధులకు వాదించడం వలన కలిగే ప్రయోజనం ఏమున్నది? వాదంలో సాటి విప్రులను ఇలా పరాభవించినందువలన మీకు కలిగే లాభం ఏమిటి? యతులమైన మాకు జయించడం వలన వచ్చే గౌరవము, ఓడినందువలన వచ్చే చిన్నతనము ఏమీ కలుగవు. అటువంటివి మా వలన మీకేమి ప్రయోజనము అని అన్నారు. అందుకు వారిద్దరూ, ఇలా అయితే ఇంతకు ముందటి పండితులందరూ ఇచ్చినట్లు త్రివిక్రముడు జయపత్రం ఇవ్వక మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చాడు? కనుక మీ ఇద్దరిలో ఎవరైనా సరే మాతో వాదానికి రండి, లేకుంటే జయపత్రమైనా ఇవ్వండి అని పట్టుబట్టారు. అప్పుడు శ్రీగురుడు నవ్వి, అయ్యా, వేదం సంపూర్ణంగా తెలుసుకోవడం బ్రహ్మాదులకే సాధ్యం కాలేదు. వేదాలు అపారమైనవి. అటువంటప్పుడు వేద విధులమని చెప్పుకోవడం విర్రవీగడమే అవుతుంది. ఈ జయపత్రికల వల్ల ప్రయోజనం ఏమున్నది? మా మాట విని ఇకనైనా ఇలాంటి ప్రగల్భాలు మానండి అని అన్నారు. అప్పుడు వాళ్ళు రోషంతో, అయ్యా, మా సామర్థ్యం తెలుసుకోకుండా వ్యర్థంగా మాట్లాడవద్దు. మేము సాంగోపాంగంగా వేదమంతా నేర్చుకున్నాం. మమ్మల్ని మించిన వారు ఎవరూ లేరు అని అన్నారు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 25 సమాప్తం. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 26. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. నామధారకుడు పట్టరాని ఉత్సుకతో, స్వామి, శ్రీగురుడు విద్యావంతులైన ఆ మూర్ఖులను ఎలా సమాధానపరిచారు అని అడిగాడు. అందుకు సిద్ధముని ఇలా చెప్పసాగాడు. శ్రీగురుడు కొంచెం తీవ్రమైన కంఠంతో ఆ మూఢులకు ఇలా బోధించాడు. నాయనలారా, మీరు ఈ విధంగా మాట్లాడడం దుస్సాహసమే అవుతుంది. ఎవరైనా వేద విధులం అనుకోవడం దురహంకారమే. వేదాల లక్ష్యం పరమార్థమే గాని ధనము, కీర్తి, అహంకారము కాదు. సమదర్శనమే పండిత లక్షణం. నిజానికి వేదాలను సంపూర్ణంగా తెలుసుకున్నవారు ఎవరూ లేరు. వేదము ఆద్యంతరహితం, అపారం. దానిని పూర్తిగా తెలుసుకొనడం బ్రహ్మదేవునికే సాధ్యం కాలేదు. పూర్వం భరద్వాజ మహర్షి వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయదలిచి బ్రహ్మచర్యం అవలంబించి బ్రహ్మదేవుని వరంతో 3 సార్లు దీర్ఘాయువు పొందాడు. 4 యుగాలు 5000 సార్లు పునరావృత్తమైతే బ్రహ్మకు 1 పగలు. అటువంటిది పూర్వం భరద్వాజ మహర్షి బ్రహ్మచర్యంతో 3 బ్రహ్మదివసాలు గురువు వద్ద వేదం నేర్వడానికి చాలక తపస్సు చేస్తే బ్రహ్మ సాక్షాత్కరించి, వేదం పూర్తిగా నాకే తెలియదు, నీకు వేదరాశిని చూపుతాను చూడు అని చెప్పి 1 కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న మేరు పర్వతాల వంటి అపారమైన వేదరాశులను చూపాడు. భరద్వాజుడు అది చూచి భయపడి, అయ్యో, నేనింతకాలం పఠించిన వేదమంతా కలిసి ఇందులో 1 పిడికెడైనా లేదే,
వేదమంతా అధ్యయనం చేయడం ఎన్ని కల్పాలకైనా సాధ్యమవుతుందా అని తలచి, నాకు అవసరమైనది మీరే నిర్ణయించి ప్రసాదించండి అని అన్నాడు. అప్పుడు బ్రహ్మ అనంతమైన ఆ వేదరాశి నుండి 3 పిడికల్లు తీసి అతనికి ప్రసాదించి, ఇదంతా అధ్యయనం చేసేంత వరకు నీవు జీవింతువుగాక అని వరమిచ్చాడు. కానీ ఆ 3 పిడికల్ల వేదము అధ్యయనం చేయడమే అతనికి ఇంతవరకు పూర్తి కాలేదు. కనుక సాక్షాత్తు నారాయణుడే బాదరాయణుడుగా అవతరించి వేదాన్ని 4 భాగాలుగా విభజించి వాటిని పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అను శిష్యులకు ఒక్కొక్క వేదం చొప్పున తెలిపాడు. వారు కల్పాంతరం వరకు అభ్యసించి కూడా వాటిని పూర్తిగా తెలుసుకోలేకపోయారు. అటువంటప్పుడు అల్పాయుష్కులైన మీరు 4 వేదాలను సంపూర్ణంగా అధ్యయనం చేశామనుకోవడం ఎంత తెలివి తక్కువ. వేదమంతా నేర్వగలగడం ఏ ఒక్కరికి సాధ్యం కాదు. కనుకనే వ్యాసుడు దానిని 4 భాగాలుగా విభజించాడు. ఋగ్వేదాన్ని పైలుడనే శిష్యునికి బోధించి దానిని ధ్యానించడానికై దానిని గురించి ఇలా చెప్పాడు. ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదం, ఆత్రేయస గోత్రం, గాయత్రీ ఛందం. ఋగ్వేదానికి అధిదేవత బ్రహ్మ, ఎర్రని వర్ణం, తామరేకుల వంటి కళ్ళు, సుస్పష్టమైన కంఠం, గిరిజాల జుట్టు, వంక మీసము కలిగి 2 మూరల పొడవైన దేహం కలిగి ఉంటాడు. నీవు ఆ రూపాన్ని ధ్యానించు. దీనిలో చర్చ, శ్రావకము, చర్చకము, శ్రవణీయ పారము, క్రమపారము, జట, రథక్రమము, దండక్రమము అనే భాగాలు ఉన్నాయి. ఆ క్రమం ప్రకారమే దానిని పారాయణ చేయాలి. ఈ వేదానికి అశ్వలాయని, సాంఖ్యాయని, సాకల, భాష్కల, మాండూకేయులు అనే 5 శాఖలు ఉన్నాయి. వాటిని ఆనాడు వ్యాసుడు పైలునికి చెప్పాడు. కానీ ఈనాడు వాటిని సంపూర్ణంగా చదివిన వారు ఎవ్వరూ లేరు. తరువాత వ్యాస మహర్షి తన 2వ శిష్యుడైన వైశంపాయునికి యజుర్వేదాన్ని చెప్పి దాని లక్షణాలను ఇలా చెప్పాడు. యజుర్వేదానికి ఉపవేదం ధనుర్వేదం, భారద్వాజస గోత్రం, త్రిష్టుప్ ఛందస్సు. దీనికి రుద్రుడు అధిదేవత. సన్నగా ఉండి చేతిలో కపాలం ధరించి సుమారు 5 మూరల పొడవు ఉన్న తామ్ర వర్ణ శరీరం కలిగి ఉంటాడు. దీనికి గల 85 శాఖలలో ఇప్పుడు 18 మాత్రమే మిగిలి ఉన్నాయి. యజుర్వేదము యజ్ఞ విధానాన్ని విశేషించి వివరిస్తుంది. మంత్రబ్రాహ్మణ సంహిత అనేది దీనికి మూలం. ప్రతిపదము, అనుపదము, ఛందస్సు, భాష, ధర్మము, మీమాంస, న్యాయము, తర్కము అనే 8 దీనికి ఉపాంగాలు. శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిష్యము అనే 6 అంగాలు దీనికి ఉన్నాయి. ఇంత విస్తారమైన ఈ యజుర్వేదాన్ని వైశంపాయునికి వివరించి వేదవ్యాసుడు 3వ శిష్యుడైన జైమనీకి సామవేదాన్ని వివరించాడు. వేదవ్యాసుడు జైమనీకి సామవేదాన్ని ఇలా వివరించాడు. దీనికి ఉపవేదం గంధర్వం, విష్ణువు అధిదేవత, జగతీ ఛందస్సు, కాశ్యపస గోత్రం. దీని ధ్యేయమూర్తి మెడలో పూలదండ, మొలకు తెల్లని వస్త్రము, చర్మము దండము ధరించి 6 మూరల పొడవు కలిగి ఉంటాడు. ఆయన శరీర ఛాయ తెలుపు, శమము ధమము మొదలైన దైవీ సంపద కలవాడు. సామవేదానికి 1000 శాఖలు ఉన్నాయి. ఇట్టి సామవేదాన్ని పూర్తిగా పఠించిన వారు ఎవ్వరూ లేరు. వ్యాస మహర్షి సుమంతుడు అనే 4వ శిష్యునికి అధర్వణ వేదం చెప్పి దీనికి అస్త్రరూపం ఉపవేదం, గోత్రము బైజానకము, ఇంద్రుడు అధిదేవత, త్రిష్టుప్ ఛందస్సు. అధర్వణ వేద పురుషుడు తీక్షణమైన ఆకారము, నల్లని వర్ణము కల కామరూపుడు, ఏకపత్ని వ్రతుడు, 7 మూరల పొడవు ఉంటాడు. ఈ వేదానికి 9 శాఖలు, 5 కల్పాలు ఉన్నాయి. పూర్వం అన్ని వేదాలను సాంగోపాంగంగా నేర్వగల యోగ్యత గల వర్ణాశ్రమ ఆచార నిరతులు ఎందరో భరత భూమిలో ఉండేవారు. కనుకనే వేదాలన్నీ నిలవగలిగినాయి. ఈ కలియుగంలో బ్రాహ్మణులు కర్మభ్రష్టులవుతున్నారు. కనుక ఈ మంత్రాలలో శక్తి లోపిస్తున్నది. పూర్వపు బ్రాహ్మణులలో దేవత్వము, మహత్తు ఉండేవి. అందుకే వారిని భూసురులు అనేవారు. రాజు కూడా వారిని సేవించేవాడు. వారు ఎంత ధనమిస్తానన్న లెక్క చేయక భోగాల పట్ల నిర్లుప్తులుగా ఉండేవారు. వేదాధ్యయన బలం వలన త్రిమూర్తులు కూడా వారికి ఆధీనులై ఉండేవారు. ఇంద్రాది దేవతలు కూడా వారిని సేవిస్తూ ఉండేవారు. మాట మాత్రం చేత గడ్డి పరకను మేరు పర్వతంగాను, మేరు పర్వతాన్ని గడ్డి పరకగాను మార్చివేయగలిగే శక్తి ఉండేది వారికి.
జగత్తు అంతా దేవతలకు ఆధీనం, దేవతలందరూ మంత్రాధీనులు, మంత్రాలన్నీ బ్రాహ్మణుల ఆధీనంలో ఉండేవి. వారిని విష్ణువు కూడా పూజించేవాడు. కానీ ఈ కలియుగంలో బ్రాహ్మణులు ధనాశతో హీనులకు లొంగి మ్లేచ్చుల ఎదుట కూడా వేదం చదువుతున్నారు. అట్టి వారి ముఖమైన చూడకూడదు. అటువంటప్పుడు మీరు వేదవేత్తలమని విర్రవీగుతూ ద్విజులందరినీ ఈ విధంగా అవమానించడం వలన మీకు ఒరిగేదేమిటి? మీకు ఇట్టి దుస్సంకల్పాన్ని ప్రేరేపించింది ఎవరు? మిమ్మల్ని మీరు పొగుడుకొని జయపత్రాలు పోగు చేసుకునడమే గాక త్రివిక్రముని కూడా జయపత్రికను ఇవ్వమంటున్నారే! ఇలాంటి దురహంకారంతో లేనిపోని కష్టాలను కొని తెచ్చుకోవద్దు. ఇకనైనా మా మాట విని మీరు వెళ్ళండి అన్నారు సిద్ధయోగి. శ్రీగురుడు ఎంత వద్దని చెప్పినా ఆ మూర్ఖులు తమ పట్టు వదలక వాదమైనా చేయమనండి లేక జయపత్రికనైనా ఇవ్వమని కోరారు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతి నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 26 సమాప్తం.